నేను ఒక స్టార్టింగ్ సురేష్ కొండటి వచ్చారు, కొండటి సురేష్ ఒక వార్నింగ్, మొత్తం ఇంటర్నెట్ నీకు ఒక వార్నింగ్ ఇవ్వమంది. ఆయన్ని పిలుస్తున్నామంటే పద్ధతిగా కూర్చుని, పద్ధతిగా మైక్ పట్టుకుని, పద్ధతిగా ప్రశ్నలు అడగమనండి. అలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పే బాధ్యత మీది కాదు. నెక్స్ట్ టైం సమాధానం చెప్పొద్దని నాకు ఒక అడ్వైస్. ఇంటర్నెట్లో నేను చెప్పాను, సురేష్ కొండటి నా ఫ్రెండ్ అయ్యా, అతనికి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా బ్యాక్ స్టోరీ, తర్వాత ప్రశ్న అడగండి. అయ్యో బాబో వస్తుందా. సరే, నాకు తర్వాత చెప్పే కూడా ప్రాబ్లం లేదు. 20 సంవత్సరాలు నేను మిమ్మల్ని చూస్తున్నా, ఎప్పుడు ఏ ఫంక్షన్లోనూ, పర్సనల్గా కానీ ఫంక్షన్లో కానీ స్టేజ్ మీద ఎప్పుడు ఎమోషన్ అవ్వాలా, అంత ఎమోషన్ ఈరోజు మిమ్మల్ని చూసాం స్టేజ్ మీద. సిద్ధార్థ్ అన్న కానీ ఒక ఎనర్జీ, హ్యాపీనెస్ తోటి సినిమాలు చేస్తావు, సినిమాలు అరేంజ్ చేస్తావు. దానికి కారణం మన 28 తారీఖు 3 భాషల్లో రిలీజ్ చేసుకుని కేవలం తెలుగులోనే రిలీజ్ చేయలేకపోయారు. ప్లస్ మీ ఫంక్షన్లకు ఎవరో గెస్ట్గా రాలేదు, బాధ. ఎందుకు అలా పరిస్ట్ అవ్వాల్సి వచ్చింది? దాని మెయిన్ కారణం మీరు తర్వాత చెప్తానని కాదు, ఆ రీజన్ ఏంటి అనేది చెప్తే బాగుంటుందండి ఫస్ట్. కాదండి, ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి మీరు చూడని ఒక విషయం మీరు ఇవాళ చూస్తున్నారని మీరు అడుగుతున్నారు. ఎస్, అది ఎందుకని మీకే అర్థం కాలేదా? నేను చెప్పిన విషయం చాలా క్లియర్ గానే చెప్పాను కదా. తమ్నే లేడానికి మీకు కన్వీనెంట్ గా లేదు, పేరు చెప్పాలి. ఆ మనిషిరా అని ఆడుకోక వద్దు, అది వద్దు. అలాంటి ఏం లేదు, అలాంటి విషయం కాదు. నేను ఆల్రెడీ చాలా, ఇన్ఫాక్ట్ నేను చాలా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. అది మీరు మళ్ళీ ఇప్పుడు మీరు ఆ టైంలో ఫోన్ ఏదో చేస్తున్నారు, ఆ రికార్డ్ చేసింది మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చూడండి. మీ ప్రశ్నానికి 100% సమాధానం నేను ఆడి చెప్పేశాను. 100% ఉంది. తర్వాత